I love you. అని చెప్తే కదా నీ పని చుంచు మోహన్ దాన. చుంచు గించు అన్నావంటే చెప్పు తగుది. వెతబో. పోరా. ఏయ్ ఏయ్ చెప్పుకి పోటావంటే చెప్పుకి పెట్రోల్ లో కిసనాయి కలిపితే పొగ్గెక్కొస్తుంది కదండి. అది అనకాల వచ్చేవాడు తెలుస్తుంది కానీ బండి నడిపేవాడు తెలియదు కదా. ఖేదగా ఉంది, వాడికి ఎలా ఉంటుందో, వాడెలా మిగుతాడో. ఏం పర్వాలేదు, కడుపులో పచ్చదారు ఉంటుంది, అమ్మ కడుపు తీపి. నాకు తెలుసు, మొన్న నా ఫోటో దగ్గర చేయ. ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ సార్ ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్, నేనెంత ఎదవనో నాకే తెలియదు. బాగా తెలుసులేరా. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీ కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లో సార్. బాగా వచ్చా? పీకల్ కొయ్యటం. మరి మా అన్నకి ఎలా నచ్చావు? నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం. సార్ అసలు మీకు థాట్ ఎలా వచ్చింది సార్? దీనిపైన ఇన్స్పిరేషన్ ఉందా లేక మీ అంతటే మీకే అనిపించిందా? చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టాలని ఆసక్తి ఉండేదా లేక ఖాళీగా ఉండడం మూలంగా అనిపించిందా? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గెక్కు అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవనివరా నువ్వు? ప్రేమా 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 అంటున్నారు కొంపతీసి మీరేమైనా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? రైటర్ నేను నాకు చెప్పడానికి మాట్లాడట్లేదు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్.